కవిత గారు, ఐలే గారు రేజ్ చేసిన పాయింట్కి ఏం సమాధానం చెప్తారు? రాజకీయ పార్టీలకు, ప్రధానంగా బీజేపీ లాంటి రాజకీయ పార్టీలకు పర్టికులర్గా కమ్యూనిటీ ఇచ్చే ఫండింగ్ చాలా ఎక్కువగా ఉంది, దానిలో ఒక స్మాల్ పర్సంటేజ్ ఇస్తే రైతులు, దేశంలో ఉన్న రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయి అనేది, ఈ దిశగా ఎందుకు వ్యాపారస్తులు కానీ వ్యాపారం చేసే ఆ కమ్యూనిటీ కానీ ఎందుకు ఆలోచించలేకపోతూ ఉంది? సార్ రజనీకాంత్ గారు, నేను పూర్తిగా దీన్ని ఖండిస్తున్నానండి. ఎందుకు అనంటే, ఒక పార్టీలకి, ఏ పార్టీ అయినా మీరు తీసుకోండి, వైశ్యులే ఇస్తారు, వైశ్యులు ఇస్తున్నారు లేదా బ్రాహ్మణులు ఇస్తున్నారు అనే మాట చాలా చాలా తప్పు. ఐలయ్య గారు ఒక మంచి ప్రొఫెసర్గా ఉండి ఎందుకు ఇలాగా హిందూ, ఇప్పుడు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఆయన బ్రాహ్మణులు వైశ్యులైపోయారు, రేపు ఇంకో కులం, ఇంకో కులం, ఇలా ఇంకో కులం, ఇలా ఓవరాల్గా హిందూయిజం మీద ఆయన పడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. కానీ సోషల్గా కవిత గారు, సోషల్గా 100 మందిని తీసుకుంటే, సార్ 90 మంది కటిక దరిద్రులు ఉన్నారు సార్, కటిక దరిద్రులు ఉన్నారు సార్, 90%. అలాంటప్పుడు ఎక్కడ సార్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి డబ్బిచ్చే పరిస్థితి లేదు సార్. ఈరోజు అంబేద్కర్ పుట్టిన ఈ దేశంలో అంబేద్కర్ కులాలు మతాలు అతీతంగా ఉండాలి, కులరహిత సమాజం కావాలి అని చెప్పారు సార్. మేము అది వెల్కమ్ చేస్తున్నాము. దీంట్లో కులాలు అనే దాంట్లోని మనం ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ఎక్కడికో ప్రపంచం ఈరోజు కులం మతం అనేది లేకుండా ప్రపంచం అంతా దగ్గరకు వస్తోంది సార్. ఈ టైంలో మనము ఐలయ్య లాంటి ఒక వ్యక్తి కులాల మధ్యన చిచ్చు పెట్టడం అనేది దయచేసి ఇది కరెక్ట్ కాదు సార్. ఎవరికి బీజేపీ వాళ్ళకి వైశ్యులు ఫండింగ్ ఇస్తున్నారనేది మాత్రం 100% నేను ఖండిస్తున్నాను. కవిత గారు పాయింట్, ఆయన చెప్పిన పాయింట్లో అనుకుంటే ఏ పార్టీ ఉన్నా ఇస్తారు సార్. రైట్, ఐలయ్య గారు మీరు పాయింట్ రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడు రిలయన్స్ ముఖేజీ, అనిల్, తర్వాత అదానీ, కిర్లోస్కర్, తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే గోయంకా, జిఎంఆర్, వెంకటేష్, వీళ్ళంతా ఆర్యవైశ్యులే. వీళ్ళు చాలా బీదగా ఉన్నారు. ఎవ్వరికి ఒక్క పైసా డొనేట్ రజనీకాంత్ గారు బీజేపీ ఉన్నప్పుడే వీళ్ళు పుట్టారా సార్? ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది కదా, సో అప్పుడు ఎందుకు సార్ ఈ మాట తీసుకురాలేదు? అప్పుడు కూడా వాళ్ళు వాళ్ళతోనే ఉన్నారు కదా సార్. రజనీకాంత్ గారు, ఐలయ్య గారు మాట చెప్తే నేను ఒకటే అన్నా, భారతదేశాన్ని రక్షించే సైన్యం పదాతి దళంలో బీదలలో వైశ్యులు కనుకుంటే ఆ రిక్రూట్మెంట్కు పోయి ఇప్పుడు చైనా బార్డర్ మీద లేదా మొత్తం పదాతి దళంలో ఒక్క ఆర్య వైశ్యుడన్నా ఉన్నాడా? రెండు తెలుగు రాష్ట్రాలలో లోయెస్ట్ బాగా కష్టపడి ఊరికి మీరు మాంసం తినాలి అంటున్నారు, కళ్ళు తాగాలి అంటున్నారు, చేపలు తినాలి అంటున్నారు సార్. అది ఎక్కడైనా జరుగుతుందా సార్? ఈ రోజుకి నేను కోడిగుడ్డు కూడా నేను తినను సార్. నా కళ్ళు నేను అలా అనకూడదు సార్. మాంసం తినండి, అప్పుడే మీకు బుద్ధి వస్తుంది అని అంటున్నారు. ఏంటంటే మీరు పెద్దవారు, మీరు పెద్దవారు సార్, అలా మాట్లాడచ్చా? ఎందుకు మాంసం తినట్లేదని మీరు అడగచ్చా సార్? అలాగా ఎక్కడన్నా మీడియాలో, ఎక్కడన్నా మీడియాలో ఆర్య వైశ్యులు తినాలని నేను అంటే కేసు పెట్టే హక్కు ఉన్నది? ఒకటి వినండి మీరు. మాట్లాడారు సార్, చేపలు తినాలి, మాంసం తినాలి, కళ్ళు తాగాలి, అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది అంటున్నారు. అదే మీరు వీళ్ళు తినేవాళ్ళు వైశ్యులు అంటున్నారు. ఏది సార్ వినాలి? మీకు అర్థం కాదు. మీకు ఇంత మెరిట్ ఉన్న కమ్యూనిటీ మీద కేసు పెట్టామా? మీకు పైసలు తక్కువ ఉన్నాయా, లాయర్ తక్కువ ఉన్నారా కానీ ఇష్యూ అది కాదు. మొత్తం రజనీకాంత్ గారు, మొత్తం ఇండస్ట్రీల డైరెక్టరేట్లో 48% ఆర్య వైశ్యులు ఉన్నారు, 42% బ్రాహ్మణులు ఉన్నారు డైరెక్టరేట్స్లలో, పై ఎండ్లో. కింద
మీరు ఒకసారి గ్రెయిన్ మార్కెట్లో పోయి చూడండి, ప్రతి గ్రెయిన్ మార్కెట్లో వైశ్యులు ఎక్కువ ఉన్నారు. దాంట్లో ద్రవిడ వైశ్యులు ఉండొచ్చు, ఆర్య వైశ్యులు ఉండొచ్చు. కనుక ఇష్యూ ఏంది అంటే, వీళ్ళు బీదోళ్ళు అయితే, మీరు ఆర్మీలో ఉన్నారంటే ఆర్య వైశ్య లీడర్ ఆంధ్రజ్యోతిలో రాశాడు మా సంస్కృతి వెజిటేరియన్ తినేది, మేము ఆర్యులు సైన్యంలో జాయిన్ అయ్యే కల్చర్ మాకు లేదు, కానీ మేము ఇక్కడ బిజినెస్ నడుపుకుంటాం, ఎస్సీ ఎస్టీ బీసీలు సైన్యంలో ఉండాలి, చైనా వాళ్ళు చంపితే సావాలే, వాళ్ళ పిల్లలకు ఒక్క ఉద్యోగం ఇక్కడ ఇవ్వండి అంటే వాళ్ళకి మెరిట్ లేదు, అంటే సైన్యానికి మెరిట్ లేదు, నాగలు దున్నట్టు వాళ్ళకి మెరిట్ లేదు, వాళ్ళు మాంసం తింటే వచ్చి దుర్మార్గులు, సూత్రులు మాంసం అని ఎన్ని గ్రంథాలు రాశారు తల్లి, పుస్తకాలు చదువుకోండి. కనుక మమ్మల్ని తిట్టకుండా తిట్టారు, ఇవాళ నేను ఉట్టిగా రాస్తున్నాను.